కల్లు గ్రామంలో వరదల్లో పడవ బోల్తాపడి పాప గల్లంతుకు సంబంధించి తాజా పరిస్థితికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ లైవ్ లో అందిస్తారు. అశోక్, పాప మృతదేహం కోసం ప్రస్తుతం గాలిస్తూ ఉన్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలో దిగాయి. ప్రత్యేకమైన బోటు ఏర్పాటు చేసి అధికారుల పర్యవేక్షణలో ప్రస్తుతం పాప మృతదేహం కోసం గాలిస్తూ ఉన్నారు. నిన్న సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. మనకు ఎదురుగా కనిపిస్తున్న ఇదే వరద నీటిలో నిన్న పాప గల్లంతు కావటం అనేది జరిగింది. తన చెల్లి తండ్రితో కలిసి ఒక చిన్న బోట్లో ఆ పక్క నుంచి ఈ పక్కకు వస్తున్న సమయంలో ఈ ఘటన అనేది చోటు చేసుకుంది. ప్రస్తుతం మనకు అదే స్పాట్లో ఇప్పుడు ఎన్డీఆర్ఎఫ్ బోట్ ఏదైతే వస్తుందో అదే స్పాట్లో నిన్న ఆ బోటు తిరగబడి ఆ ఘటనలోనే పాప కొట్టుకుపోవటం అనేది జరిగింది. ఆ పాప అక్క మాత్రం తండ్రి కాపాడి ఒడ్డుకు తీసుకురాగలిగాడు. అతను కూడా ఈదుకుంటూ మరొక పాపను పట్టుకునే లోపే ఆమెని వరద నీరు లాగివేయటం అనేది జరిగింది. ప్రస్తుతం గాలింపు చర్యలు కొనసాగుతున్న దృశ్యాలన్నీ కూడా చూడొచ్చు. ఆ పక్క ఉన్న జనాలందరినీ కూడా మనం ఒకసారి చూడొచ్చు. చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించిన వాళ్ళంతా కూడా ఇటు చెవిటికల్లు గ్రామస్తులు మొత్తం కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకున్నారు. పాప దొరకాలి అని వాళ్ళందరూ కూడా నిన్నంతా కూడా పూజలు చేశారు, కోరుకున్నారు, మొక్కుకున్నారు. కానీ ప్రయోజనం లేదు. ఇప్పటి వరకు పాప ఆచూకీ అనేది లభించలేదు. ఈ నేపథ్యంలోనే మృతదేహం ఇక్కడ నుంచి కృష్ణానదిలోకి కొట్టుకుపోయి ఉండొచ్చని భావిస్తూ ఉన్నారు. అయినా కూడా మృతదేహం కోసం గాలింపు చర్యలు రాత్రి నుంచి ఇప్పటి వరకు కూడా కొనసాగిస్తూనే ఉన్నారు. ఇవాళ ఉదయం నుంచి ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా రంగంలో దించిన దృశ్యాలన్నీ కూడా చూడొచ్చు. పోలీసులు అధికారులు అందరూ కూడా ఈ గ్రామానికి వస్తూ ఉన్నారు. వాస్తవానికి నిన్న ఉదయం నుంచి నిన్న సాయంత్రం వరకు కూడా ఇదే విధంగా ఆ విధంగా ఉధృతంగా ప్రవహిస్తున్న వరద నీటిలోనే ఒక చిన్న బోటు వేసుకుని ఆ పక్కన కనిపిస్తున్న జనాలందరూ ఈ పక్కకు రావడానికి, ఇటు పక్కన ఉన్న జనాలందరూ కూడా అటు వెళ్ళటానికి ఒక చిన్న నాటు పడవనే వినియోగించారు. ఆ నాటు పడవే ఇప్పుడు పాపని బలి తీసుకుంది. నిన్న పాపని బలి తీసుకున్న ఆ చిన్న నాటు పడవను కూడా మనం ఇక్కడ ఒకసారి దృశ్యాల్లో చూడవచ్చు. దాని కెపాసిటీ అనేది చాలా తక్కువ అంటే 5 మించి ఎక్కడానికి వీల్లేదు. నిన్న మేము వచ్చిన సందర్భంలో అంటే పాప ఆ మునిగిపోక ముందు కూడా ఆ బోటు నడిపే వ్యక్తి జనాలందరితో గొడవ పడుతూ ఉన్నాడు. ప్రధానంగా ఈ బోట్లో ఎక్కువ మంది ఎక్కొద్దు, 5 మించి ఎక్కొద్దు, ఎక్కితే ప్రమాదం జరుగుతుందంటూ మొదటి నుంచి కూడా ఆ బోటు నడిపే వ్యక్తి వాళ్ళని వార్నింగ్ చేస్తూనే ఉన్నాడు. అయినా కూడా కొంతమంది గ్రామస్తులు ఆ బోటు నడిపే వ్యక్తితో గొడవలు పడుతూ సామర్థ్యానికి మించి ఎక్కడం జరిగింది. పాప మునిగిపోయిన సందర్భంలో కూడా బోట్లో ఆ బోటు నడిపే ఇద్దరు వ్యక్తులతో కలిపి 9 ఆ బోట్లో ఉన్నారు. ఇంత చిన్న బోట్ అంటే ఒక చిన్న చేపలు పట్టుకోవడానికి ఉపయోగించే చిన్న బోట్లో 9 ఎక్కడం వల్ల ఆ బోట్ అటు నుంచి ఇటు వస్తున్న సమయంలో ఎదురుగా గేదెలన్నీ కూడా అటు వెళ్ళటం, ఆ గేదెలు చల్లా చెదిరే వచ్చి బోటుని కొట్టడంతో బోటు ఒకసారిగా తిరగబడిన సందర్భం మనకి ఇక్కడ ఒకసారి కనిపిస్తుంది. నిన్న పాపని బలి తీసుకున్న బోటును కూడా మనం ఎదురుగా దృశ్యాల్లో చూస్తున్నాం. వాస్తవానికి జనాలు ఎక్కువైనప్పుడల్లా బోటు ఒక పక్కకి ఒరిగిపోతూ దానిలోకి నీళ్లు రావటం, ఆ తర్వాత బకెట్లతో డబ్బాలతో ఆ బోటు నడిపే వ్యక్తులు నీళ్లన్నీ కూడా తోడిపోయటం నిన్న ఉదయం నుంచి కూడా చూస్తూనే ఉన్నాం. అయినా కూడా తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళందరూ గ్రామాలు ప్రజలందరికీ వేరే ఆధారం అవకాశం లేకపోవడం వల్ల ఈ బోట్ని వీళ్ళందరూ కూడా ఎక్కుతూ వస్తూ ఉన్నారు. బాబా ఇంకా వాడుతున్నారు ఈ బోట్ని? ఈ రోజు వాడట్లేదన్నా, ఆపేశారు. పాప దొరికిందాక రెస్క్యూ ఆపరేషన్ జరుగుతుంది కదా, ఆ పాప దొరికే వరకు ఆపేశాం. ఎవరిని మామూలుగా అసలు ఎంత ఎక్కొచ్చు, ఎంతమంది ఎక్కొచ్చు? 6 6 ఓన్లీ 6 మించి ఎక్కితే డబ్బాలతో నీళ్లు తోడుతున్నారు. ఎందుకు అది అంటే వీళ్ళు ఎక్కేటప్పుడు ఒక సైడ్ నుంచి ఎక్కుతున్నారు కదా, వంగిపోతుంది పడవ ఒక సైడ్కి, వంగిపోయినప్పుడు నీళ్ళు వచ్చేస్తున్నాయి. వీళ్ళు వినిపించుకోవట్లేదు మేము ఎంత చెప్పినా కానీ. నిన్న బోటు వాళ్ళు చెప్తూనే ఉన్నారు, అయినా కూడా ఎవరు గ్రామస్తులు వినట్లేదు. ఎందుకంటే గ్రామస్తులు ఏంటంటే తొందరగా ఇటు పక్కకి రావాలన్న ఉద్దేశంతో వాళ్ళు ఆ బోటు ఎక్కుతూ ఉన్నారు. అప్పుడే ప్రమాదం అనేది జరిగింది. ఏం చెప్తున్నారు? ఉదయం 6 కూడా తెల్లారుజాము 4 కానించి కూడా అటు ఆరుగురు దాల్తున్నాం. కానీ బోటు పోయి పోతలకి ఒక్కసారి ఒక్క పక్కనే ఎక్కుతున్నారు. ఎంత చెప్పినా కానీ మా మాట ఎవరు ఆలకించట్లేదు. అందువలన బోటు నీళ్లు పోసుకుంటుంది, అక్కడే తోడి పోసుకుంటే అక్కడే తోలుతున్నాం. కానిస్టేబుల్ గాలు వీళ్ళందరూ ఉండగానే వాళ్ళ మాట కూడా వింటలేదు. ప్రస్తుతం పాప మృతదేహం కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్న దృశ్యాలన్నీ కూడా ఇక్కడ ఒకసారి చూడవచ్చు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చాలా పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకున్నాయి. పాప చనిపోయిన తర్వాత ఇప్పుడు చెవిటికల్లు ప్రాంతం అంతా కూడా ప్రజల ఆందోళనతో నిండిపోతూ వస్తుంది. ఇక్కడ అధికారులందరితో కూడా వాగ్వాదానికి దిగుతున్నారు. ఇక్కడికి వచ్చిన ఎమ్మెల్యేతో కూడా స్థానికులు పెద్ద ఎత్తున వాగ్వాదానికి గొడవకు దిగారు. మీరు బోటు ఏర్పాటు చేయకపోవటం వల్లే ఇప్పుడు ఈ ప్రమాదం జరిగింది, పాప చనిపోయింది అంటూ ఎమ్మెల్యేతో కూడా గొడవకు దిగటం జరిగింది. కొంతమంది అయితే ఏకంగా థ్యాంక్ యూ అశోక్.